गौरव मुख्यमंत्री गारु दलित बंधु स्कीम अच्छी दलित बंधु स्कीम गौरव मुख्यमंत्री गारु एमंटुन्नारु 1000 कोट्लु असल 1000 कोट्लु संवत्सर मुरली गारु चेप्पिंदि 7 संवत्सराल्लो लेनि आराटं तप्पु हुजूराबाद एलक्षन टप्पुन एंदुकु वच्चिंदि आराटं अदि दलित बंधु एंदुकु वच्चिंदि बीसी बंधु एंदुकु काले महिला बंधु एंदुकु काले शिशु बंधु एंदुकु काले इंका रकर बंधु ओन दलित बंधु एंदुकु वच्चिंदि 56000 ఓట్లు 50000 ఓట్లు దళితులే ఉన్నాయి కానీ మనందరికీ తెలిసినటువంటి ఒక విషయం ఉంది ఆ విషయం మనం 70 ఏళ్ల నుంచి స్వతంత్రం వచ్చి ఇక్కడ ఎందరికి ఏం జరిగినా మన దళిత జాతి మాత్రం వెనుకబడి ఉంది ఈ మధ్య ఒక అద్భుతమైనటువంటి దళిత బంధు అనే కార్యక్రమాన్ని నేను తీసుకొని వచ్చాను ఎన్ని కోట్లైనా సరే లక్ష కోట్లైనా సరే ఖర్చు చేస్తామని చెప్పినాం మీ అందరికి తెలుసు కేసీఆర్ ఒకసారి చెప్పిండంటే 100% దాన్ని అమలు చేసి తీరుతాం నేను చెప్పిన పనులన్నీ కూడా జరిగినాయి మీ కళ్ళ ముందర ఉన్నాయి ఈ రోజు యూనివర్సిటీలన్నీ కూడా ఎక్కడ వేసిన అక్కడ గొంగళి ఉండడానికి కారణం యూనివర్సిటీలో 7 సంవత్సరాలుగా రిక్రూట్‌మెంట్ జరగకపోవడానికి కారణం ఈ విద్యా వ్యవస్థ మీద ఇంతవరకు 7 సంవత్సరాల్లో ఏ మాత్రం మీనింగ్‌ఫుల్ రివ్యూలు జరగకపోవడానికి కారణం పాలకులకు మనమందరం కూడా గొర్రెలు గాస్తులుగానే ఉండాలి కళ్ళు గీస్తులుగానే ఉండాలి బర్రెలు గాస్తులుగానే ఉండాలి కుండలు చేసుకుంటూనే ఉండాలి కానీ మనం హైటెక్ సిటీకి పోవాలి మనం పైలట్లు కావాలి లేకపోతే మనం ఇంకోటి కావాలి లేకపోతే మన ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక కీలకమైన భూమికనే పోషించాలనే ఒక భావన ఒక ఆరాటం ఒక ఆకాంక్ష ఒక ఆశయం ఈరోజు పాలకులకు లేకుండా పోవడం వల్లనే ఈరోజు యూనివర్సిటీలు విద్యాలయాలన్నీ కూడా దుస్థితిలో ఉన్నాయి అనేక విషయాలలో ఫలితాలు సాధిస్తూ ప్రగతి సాధిస్తూ మీ దీవెనతో ఈ ప్రభుత్వం ముందుకు పోతోంది మీ దీవెన ఉన్నంత వరకు ఎవరు ఎన్ని అవాకులు చెవాకులు మాట్లాడినా వాటిని లెక్కించకుండా పట్టించుకోకుండా ఖచ్చితంగా ఈ ప్రగతి మార్గాన్ని కొనసాగిస్తాం మేము వెనుకకు తిరిగి చూడం అన్ని కార్యక్రమాలు ప్రభుత్వం ప్రకటించిన కార్యక్రమాలు అమలు చేసి తీరుతాం నేను మీ అందరికి ఒక మాట మనవి చేస్తా ఉన్నా మీలో ఎవరికి ఏ సమస్య ఉన్నా మీరు రండి చెప్పండి వ్యక్తిగతంగా ప్రపంచంలో అత్యంత గొప్ప ఫ్రెంచ్ మేధావి విక్టర్ హ్యూగో ఏం చెప్తాడంటే ఒక భావన ఒక ఆలోచనకు దాని సమయం ఆసన్నమైనప్పుడు ప్రపంచంలో ఏ శక్తి కూడా ఆపలేదు తెలంగాణకు సమయం ఆసన్నమైనప్పుడు ప్రపంచంలో ఏ శక్తి కూడా తెలంగాణ ఆవిర్భావాన్ని ఆపలేదు తెలంగాణలో బహుజన రాజ్యం అనే సమయానికి బహుజన రాజ్యం అనే భావనను భావనకు సమయం ఆసన్నమైనప్పుడు కూడా ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదు ప్రగతి భవంతో సహా ఏ శక్తి కూడా ఆపలేదు ముందుకు సాగే ఈ తెలంగాణ ప్రగతి ప్రస్థానంలో జీర్ణం కాని వాళ్ళు డైజెస్ట్ కాని వాళ్ళు రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు నేను మీ అందరిని కోరేది ఒకటే అందరికంటే కూడా ఎక్కువ విజ్ఞులు మీరు ఎక్కువ అవగాహన ఉండేది మీకు పనులు మీ ముందే ఉంటాయి కాబట్టి మొన్న మీరు నాగార్జున సాగర్లో అద్భుతమైన తీర్పు మీరు ఇచ్చినారు అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చినారు మీ దీవెన ఉన్నంత కాలం అదే పద్ధతిలో ముందుకు పోతూ పేదల సంక్షేమం కోసం పేద వర్గాల సంక్షేమం కోసం రైతుల సంక్షేమం కోసం ముందుకు పోతామని నేను తెలియజేస్తా ఉన్నా మా పేజ్ ని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా వార్తల కోసం ఏపీటీఎస్ న్యూస్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి